మళ్ళీ ఇన్ని అంటే ఇంత గ్యాప్ తర్వాత పిలిచారు కదా, ఎవరు అప్రోచ్ చేయారు మిమ్మల్ని? మీరే మళ్ళీ అప్రోచ్ అవడం జరిగిందా, వాళ్ళు పిలిచారా? నేను అంత ముందు ట్రై చేశా, తర్వాత మళ్ళీ వాళ్ళే పిలిచారు. ఐ థింక్ నాకు తెలిసి ఫస్ట్ శ్రీపాద అన్న అని చెప్పేసి శ్రీపాద్ అన్న అట్లా తను అడిగితే శ్రీపాద్ అన్న అమ్మా సరే అమ్మా నువ్వు ఒకసారి ఆఫీస్ కి రా, కన్ఫర్మ్ గా నేను పెడతానని చెప్పి శ్రీపాద్ అన్న గానీ మన ప్రదీప్ అన్న గానీ సీను ప్రసన్న వాళ్ళు సో వెళ్ళి పిలిచి పెట్టారు. మేనేజ్మెంట్ అయితే ఒక ప్రయారిటీ అయితే ఇస్తూ వచ్చిందా మీకు? అంటే మేనేజ్మెంట్ తెలియదు, ఇది తెలియదు, మేనేజ్మెంట్ కి తెలియదు. కింద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఉంటది కాబట్టి ఇప్పుడు మనకి ఒక మేనేజ్మెంట్ ఇప్పుడు ఈ హెడ్ ఆఫీస్ అయినా సరే ఈ మేనేజర్ల వరకు మీ డైరెక్టర్స్ వరకు ఏమవుతుంది అనేది తెలుసుకుంటారు. సో ఇప్పుడు మేనేజ్మెంట్ వరకు ఈ విషయం చేరేది కాదు, తను ఇంటికి రావట్లేదు. ఇప్పుడు బేసిక్ గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఆశ రాలేదంటే తన పర్సనల్ ప్రాబ్లం వల్ల రాలేదు. నేను ఒకటి రెండు మూడు సార్లు చెప్పేవాడిని అలా ఏదైనా క్యారెక్టర్ అవసరం ఉంటే ఆశ అని పిలవండి, తను చేయగలదు కదా, మీరు చూసుకోండి ఓకే, ఎందుకంటే అందరితో చూసుకున్నట్టయితే తను పర్ఫార్మెన్స్ చేయగలదు కదా, మీకు వీలుంటే పిలవండి, ఇంక లేకపోతే మీ ఇష్టం అన్న. నేను రెండు మూడు సార్లు చెప్పి చూసా, ఇంక వాళ్ళ ఇష్టం అనిపించి ఇంక నేను తర్వాత సర్లే ఇంక మీ మనం ఒకసారి అడగచ్చు రెండు సార్లు అడుగుతాం ఇంక ప్రద్దాక పద్దాక అంటే అది ఒక ఇష్యూ కింద నడిచేది. అందుకనేసి ఎందుకు ఇదంతా ఏదో ఒక రోజు పిలుస్తారని హోప్ తో ఉన్నాను వేరే ఛానల్ కేటా వెళ్ళకుండా. సో అనుకున్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు శ్రీపాద్ అన్న కాల్ చేసి అమ్మా ఏం చేస్తున్నావు చేసి ఇట్లా మాట్లాడి తను పిలిచి పిలిచాడు. పిలిచిన రోజు షూట్ కు వచ్చిన రోజు నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. బేసిక్ నాకు పేరు చెప్పారా మీరు పిలిచారు అని కాల్ వచ్చిందని సర్ప్రైజ్ చేద్దామని ఆగారా? నేనా ఫస్ట్ టైం చెప్పలేదు, సెకండ్ టైం ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పలేదు, తను రాలేదు, ఆ రోజు తను రాలేదు ఫస్ట్ టైం. ఓకే ఓకే, అప్పుడు మాట్లాడుకున్నారా? గ్యాప్ వచ్చింది నన్ను పిలిచినప్పుడు అయితే తను లేడు. అప్పుడా లేదు లేదు పాపం. సో సెకండ్ టైం వచ్చేసి వచ్చాడు హీరో. సో నేను అండ్ శ్రీపాద్ అన్న కానీ మా డైరెక్టర్ ప్రదీప్ అన్న, సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు శ్రీదేవులను కంటిన్యూగా పిలుస్తున్నారు. సో చాలా హ్యాపీ అండ్ ఇట్లే చేసుకుంటే ఏంటంటే మనకంటూ టైం పట్టుద్ది, అందులో ఉంటాము, మనకంటూ ఏదైనా పర్ఫామ్ చేయడానికి స్కోప్ వచ్చినప్పుడు అప్పుడు. సో మనం ఏంటో ఇప్పుడు కొంతమంది అనుకుంటారు వెళ్తున్నారు కదా కూర్చోవడానికి అది ఏదని ఏముందిలే అనుకుంటారు. సో మనకు కూడా టైం పట్టుద్ది, అక్కడ స్కోప్ దొరికినప్పుడు ఏదైనా చేయగలం. అది మంచి ఛాన్స్ వచ్చింది యూటిలైజ్ చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు.